కోల్కతాలో పీజీ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటన సంచలనంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్పై వైద్యులు ఫైర్ అవుతున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో రోజుకు సంచలన విషయం బయటపడుతోంది. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ ఆర్జీ కార్ సూపరింటెండెంట్ ఫోన్ చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ప్రాణాలు పోసే వైద్యులను కాపాడాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు వీధుల్లోకి వచ్చారు. న్యాయం జరిగే వరకు సమ్మెను విరమించబోమని ఇప్పటికే ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ ఆందోళనకు పిలుపునిచ్చారు. వైద్యులతో పాటు మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం కోసం పేరిట రేపు రాత్రి 11:55 దీనిని ప్రారంభించనున్నారు. ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా పలువురు పురుషులు కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. స్వస్తిక ముఖర్జీ, చర్నీ గంగూలీ, ప్రతిమా డి గుప్తా వంటి సినీ ప్రముఖులు మద్దతుగా రానున్నారు. అత్యాచార ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ డిమాండ్ చేశారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మూడవసారి అధికారంలోకి వచ్చిన మమతా పాలనపై విపక్షాలు మండిపడుతున్నాయి. సందేశ ఖాళీ ఉదంతం మరవక ముందే వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన వెలుగుచూసింది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయనటానికి ఈ ఘటన నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్. మమత పోకడం మహిళలను అగౌరవపరిచేలా ఉంటుందన్నారు మాజీ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖ. మమతకు మహిళలంటే అసలు గౌరవమే లేదన్నారు. నిజంగానే మహిళలను కించపరుస్తూ సాటి మహిళగా ఆమె అనేక సార్లు నోరు పారేసుకున్నారు. ఒక బుక్ ఫెయిర్ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ విద్య, మేధస్సు భార్యను ఇతరులకు ఇవ్వొద్దంటూ కామెంట్ చేసి వివాదంలోకి చిక్కుకున్నారు. ప్రతి ఏడాది మహిళా దినోత్సవం నాడు మహిళలతో ర్యాలీలు నిర్వహించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెడ చుట్టూ కేసు బిగుసుకుంటుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ బాధితురాలిపై చేసిన నోటిదూల వాగుడుపైన మహిళలు మండిపడ్డారు. దీంతో ఆయన కూడా రాజీనామా చేయక తప్పలేదు. వారంలోగా కేసును పరిష్కరించాలని పోలీసులకు మమత అల్టిమేటం జారీ చేసినా ఆగ్రహ జ్వాలలు ఆరటం లేదు. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తాం అని మమత ప్రకటించడాన్ని కూడా వైద్యులు తప్పుబడుతున్నారు. కేసు విచారణకు అంతజాప్యం ఎందుకని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. తొలుత పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హత్య అంటూ మాట మార్చారు. అసలు దీనిపై కోల్కతా పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై న్యాయ విచారణకు ఆదేశించాలని, దోషులను ఉరిశిక్ష తీయండి డిమాండ్ చేస్తున్నారు. వైద్యురాలిపై లైంగిక వేధింపులు భయానకంగా జరిగాయి. బాధితురాలి కళ్ళు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగింది. ఇతర భాగాల్లో కూడా గాయాలున్నాయి. బాధితురాలి ప్రైవేట్ భాగాల నుండి కూడా రక్తం కారింది. ఎడమ కాలు, మెడ, ఆమె కుడి చేతి ఉంగరపు వేలికి కూడా గాయాలున్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడవటంతో అత్యంత దారుణమైన భయానక ఘటనని పలువురు అంటున్నారు. అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని పోలీస్ అధికారి ఒకరు అంటున్నారు. ఇక నిందితుడు సంజయ్ రాయ్ విషయానికి వస్తే అత్యంత క్రూరమైన స్వభావి. ఇతనుకు పౌర వాలంటీర్ ఉద్యోగం ఎలా ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇతను వాడిన బ్లూటూత్ హెడ్ ఫోన్ కీలకంగా మారింది. దీని ఆధారంగానే నిందితుడిని పట్టుకోగలిగారు. దర్యాప్తు సమయంలో అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఉరి తీయాలనుకుంటే తీసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం. విచారణ సమయంలో ముందుగా సంజయ్ భిన్నమైన వాదనలు వినిపించాడని, ఆ తర్వాత నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని సమాచారం.
ఆర్జీకార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ సంజయ్ కృష్ణను తొలగించినంత మాత్రాన సరిపోదు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంలో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తరువాత కొంతమంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇప్పటికే 8 మంది వైద్యులను కూడా విచారించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం రంగంలోకి దిగి సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు సైతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దోషిగా తేలిన వ్యక్తిని ఉరిశిక్ష పడేలా చేస్తామని మమత నోటి వెంట వచ్చిన హామీ ఏ మేరకు జరుగుతుందో వేచి చూడాలి. రంగారెడ్డి జిల్లా